ఆగు, ఇది ఎక్కడికో తాళం వేసుకొని పోయింది. ఎటు పోయింది తాళం వేసుకొని? ఊళ్ళేలా పోతాందా? ఏంది ఓ వర్షిణి, ఎటువైనవే వీళ్ళు ఇంట్లో గిట్లా పోయిందా? వీళ్ళు కూడా తాళం వేసుకునే వేయలు కదా, మరి ఎటువైంది ఇది? కనబడతలేదు వర్షిణి. పాయకాన గిట్లా పోయిందా? నేనేడుండాలనుకున్నది మరి ఇది. జాడ చెప్పిన అయిపోతుండే కదా గీడ పెడతాను అత్త అని, చెప్పకుండా చేయకుండా ఎటూరికింది ఇది? ఓ వర్షిణి ఎటువైనవే. దాన్ని పిలిచి పిలిచి నోరు పోతాంది, నేను సొన్ని సొన్ని కాళ్ళు పోతానే, సప్పుడే గీడనన్నా కూసుంటా. అది వచ్చేదాకా కూసుందాం అంటే ఎండ కొట్టబట్టే కదా, మరి ఏం చేస్తాం? ఏడో కూసుంటే ఏం లాభం, ఇక్కడ కూసుందాం పట్టిక. అమ్మో నడుము పోతాండ్రు అయ్యా. ఏందే మీ అవ్వ ఎటువైంది? ఇంటికి తాళం వేసుకొని పోయింది, ఎటువైంది చెప్పిపోయిందా లేదా మీకన్నా? మాకెందుకు చెప్తారు? మాకు చెప్పాయి కదా. అయ్యో మీకు చెప్పలేదు, మరి పొలగాళ్ళను వదిలిపెట్టి ఎటువైనట్టు ఇది? గవర్నమెంట్ కదా, టీవీ చూస్తాను కావచ్చు. ఎవరి ఇంటి కాడవ్వా? సరే పిసుకరాపో మరి, ఎవరి ఇంటికో పోయి టీవీ చూసుడు ఎక్కడ నన్ను ఉన్నదా ఇచ్చే యంత్రం? తనని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారనే ఇంగితం కూడా లేదు మీ అవ్వకు. నేను మెచ్చుకున్నానమ్మా. ఇదే వాళ్ళ ఇంటికి పోతావా మళ్ళా? ఏంటి బుజ్జి నన్ను ఎందుకు గుంజు కట్టారు? మంచి సీరియల్ పోతాంది. అదే ఓ వచ్చిన ఇంటికి తాళం వేసి ఏ కాలం ఆయన నేను వచ్చి ఇక్కడ ఊలబడి నీ కొడుకు డిష్ పైసలు అయిపోయామంటే ఏపిత్తలేదు కదా, టీవీ బొమ్మ వస్తలేదు, అందుకే పక్కింట్లో ఆ సీరియల్ చూడడానికి పోయినా. మంచి సీరియల్ వస్తుంది. ఏందే గంత మంచి సీరియల్? ఏందే గంత మంచి సీరియల్ అంటే మంచి సీరియలే మరి, కోడలు కొట్టే అత్తేడ్చే మంచి సీరియల్. సగంలోనే తీసుకొచ్చింది బుజ్జి. కోడలు కొట్టే అత్తేడ్చేనా? నీకైనా గట్లాంటి సీరియల్లే నచ్చుతాయి, అత్తేడితేనే నీకు మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా తయారైతాను అత్తను, ఎక్కడైనా ఓని అని చెప్పి ఇంటికి తాళం వేసుకొని తాళసే పట్టుకొని ఉరుకుతాను జాడ. చెప్పకుండా నువ్వో లేదా? నువ్వు పోతే తప్పలేదు కానీ నేను పోతే తప్పచ్చిందా? పొద్దుగాళ్ళు ఇవ్వగానే పోయినావు, ఇప్పుడు అనంగా వచ్చినావు. నీ కొడుకు ఏమో పని మీద బయటికి పోయిండు, ఆ పిల్లలేమో పిల్లలు ఆడుకుంటారు. నేను ఒకదాన్ని ఏం చేయాలో పొద్దు పోతలేదు, అందుకే పక్కింట్లో సీరియల్ నడిచేది వినబడ్డది, అందుకనే పోయినా. పోతే పోతే గాని ఇక ఆ నిలబడ్డ కాడికి చాలు గాని, ఆ తాళం ది ఆకలి అయితే నన్ను తినాలే. తాళమా? తాళం తీస్తావు ఎప్పటికి? తిండి తిండి. అయ్యో ఈ కొంగుకే కట్టుకున్న తాళం వీడబడ్డది. అయ్యో తాళసే ఎక్కడ కూడగొట్టినవే, కడుపులో గరగర గరగర అంటాంది, కడుపు మాడిపోతాంది. ఉన్నట్లుండి మొత్తం బాగా ఆకలైనట్టు చేస్తాను, ఆగరాదు. మరి ఇదివరకు ఎవరు బొమ్మన్నా నిన్ను? మధ్యలో రాకపోయినావు నువ్వు. అరే ఏడవాడి చిన్నో ఏమో షుగర్ ఉన్నది అనే తెలివి కూడా లేదు దీనికి. రోగం పాడివాడ రోగం, ఇప్పుడు లేదు కానీ మళ్ళటే 2 గంటలు పోయావు. ఇదివరకు దాకా అత్తను కొట్టే సీరియల్ చూసి వచ్చినావు, ఇప్పుడు మొగన్ని కొట్టే సీరియల్ చూసి వచ్చావు. మరి మొగన్ని కొట్టుడు, అత్తను కొట్టుడు, మామ ఎట్లా దంచుడనే చూసాయి ఇక ఊకే. అవే సీరియల్ ఎత్తారు, నువ్వు గట్లనే తయారైతావు ఇక. ఈ సీరియల్లేమో గాని మంది మొత్తం ఆ సీరియల్ మీదనే పడి ఎట్లనో తయారైతాలు కదా. ఏందే దొరికిందా అనే తాళము? అటేమైనవేందే ఏ తాళం ఆయన కూడబట్టి దొరకలేదు, ఏడబడ్డదు, ఏమో కనబడతనే లేదు. పోషణిత పోనే పోగొట్టినవా? ఏమంటాడో ఇక? ఏమంటాడు? ఏదో చెప్తాం ఇక. సరే పట్టు తాళం అయితే వాళ్ళ కొడదాం, పట్టువాడు అత్త తిడతాడు. నాకు కూడా ఆకలి అవుతుంది, ఇంత బుక్కడంత బువ్వ తినాలే. నువ్వన్నా పిచ్చిదానివా అనే అవ్వా, నాకు అర్థం కాదు కానీ గంత బండ పెట్టి దాన్ని చంపాలనుకుంటావు? ఏందవ్వా నాకు అర్థం కాదు, ఇక చంపుకుంటావా? ఏదో తిట్టాలే, రెండు మాటలు మాట్లాడుకోవాలి, లుళ్ళు అవుతుంది అనుకుంటా కానీ గిత్త ఘోరం చేస్తా నేను అనుకోలే. అంత గిట్టుండం ఏందవ్వా నాకు అర్థం కాదు. అది కాదు నువ్వుకోవే, నువ్వు ఉట్టి పిచ్చిదాలి తయారైనంత గిట్లా చంపుడు పెట్టగంత గల కొట్టి చంపుతావా? అని బండదు అంత పెద్ద బండదు కూడా చంపితే ఎట్లా చావదా? నువ్వు ఇంకా మళ్ళీ మిత్రుడు గిత్రుడు అని మాట్లాడకు, అంత పిచ్చి పిచ్చి చేస్తావు అంత అంత అవని కొంచెం మెంటల్ మెంటల్ అవుతుంది అవ్వా. నువ్వు ఏదైనా కూడా చూపించుకోవాలి, హాస్పిటల్ లో చూపిస్తా నేను. అంత పిచ్చి పిచ్చి నువ్వు ఏ మీ గురించి ఎంత చెప్తా? అది అది ఏమంటే నువ్వేం చెప్పకు, నువ్వేం చెప్పడద్దు అంత నాకు అంత బాధ అవుతుంది ఘోరంగా. అసలు పంపిదే కాదు నేను చెప్పేది.
తలసేవరు కూడా చంపుతావా? తలసేవరు కట్టిన మాత్రం బండ బండ ఎత్తేస్తావా? బండ తాళ మీద వెళ్ళకూడదా అని మేము తీసినాము. దాన్ని నేనేది చంపుతా? ఉట్టి అబ్బాయి జైల్లో కూర్చుండే నా చంపుతా? ఊటకి మంచిగా తిండి పెడతారా? ఏమన్నా జైలు ఉంటా? తాళం గంత పెద్ద బండ పెట్టి కొడతారే. తాళంసి పోయింది అందుకనే తాళం పగలగొడదామని రాయబట్టి లేపింది. కొట్టడానికి కాదు, కోపం ఉండవచ్చు గాని కొట్టి చంపే ఎంత కోపం ఉన్నదా? ఏ గంత పెద్ద బండ పట్టి కట్టేసరికి నేను కొడుతుంది అనుకున్నాను. తలకి ఎందుకు ఉన్నది బండ మీద ఉండే పోనిచ్చి గాని ఏం కాదు గాని. ఇగో ఫోన్ చేయించిన. ఫోన్ చేయించినవాళ్ళకైంది. ఫోన్ చేసుకోవచ్చు, అందరికి ఫోన్ చేసుకోవచ్చు. ఇంకో ముచ్చట ఇంకోటి తెలుసా, మా ఫ్రెండ్ గారు స్విట్జర్లాండ్ పోన్నట, అది ఆ టికెట్లు మనకి పంపించండి వాట్సాప్ లో. ఎందుకంటే మనకి నలుగురు లేరు కదా, నలుగురు ఫ్యామిలీతో రామన్నారట, భార్య భర్తలు ఇంకిద్దరు ఎవరన్నా. ఇక మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి హాఫ్ ఆఫ్ టికెటే, హాఫ్ టికెట్ అవుతుంది. అవ్వ నువ్వు నీకు హాఫ్ ఎన్ని ముసలి కానీ నీకు హాఫ్, మనం నలుగురు అవుతాం. విమానం ఎక్కచ్చు సదరుళ్ళి రేపు పోదాం అంతే. ఇక 17 తారీఖు ఉన్నది, 17 తారీఖు అని ఉన్నది ఇక్కడ. 17 తారీఖు కథ మనం బోడే విమానం ఎప్పుడే సదరుళ్ళి కథ సామాదరుళ్ళి తాళం మలగొట్టుళ్ళి సామాదరుళ్ళు తొందరగా. ఎన్నడు ఇల్లు ఇల్లు దాటి బయటకే పోలేదు, మంచి విమానంలో పోవచ్చు పోవచ్చు. సుష్మకి చెప్పత్తా మేము విమానంలో పోవిడి అని చెప్పత్తా. నేను కూడా లచ్చకకు రామక్కకి చెప్పత్తా. తాళం ఏమి తిస్తారు మరి? తాళం సంగతి నువ్వు చూసుకోరా, నేను పోయి ముందుగాలైతే ఆ కులిపోతులకి చెప్పత్తా. ఎటువేలేమో ఎటు మా ఇటు పోయింది అది అటు పోయింది ఏందో ఏమో. నేను కూడా ఎవరికైనా చెప్తా. హలో బరే రమేష్, మేము ఎక్తారం కాదురా, విమానం ఎక్తాను. ఇగో టికెట్లు వచ్చిండు మా ఫ్రెండ్ గారు పంపించిండు వాడు. ఇక్కడనే కూర్చున్నావు అనయ్యా నువ్వు? అత్తమ్మ ఇంకా రాలేదా? ఇక్కడ కూసుకుంటే ఎక్కడ కూసానే నీ చెప్పచ్చు ఒడిసిందా? ఏ పోవాలి తొందరగా, టైం అయితే అందో దిక్కు. మన కోసం ఆగుతాడా? భయే భయ దంతకపోతాడు నాడు. ఏం చెప్పచ్చుడో ఏమో, ఎవరికి చెప్పినా నమ్ముతడం లేరు. మేము విమానంలో పోతాము అని అంటే అందరికి నమ్మకం కుదిరేటట్టు పైనకెళ్ళి టాటా టాటా అని చెయ్యూపాలే, అప్పుడు కానీ నమ్ముతారు. ఏమో పాటు, నేనైతే నా ఫ్రెండ్స్ గారికి అందరికి చెప్పిన పోతాను అని, అందరు సంబరపడబట్టే అవేది. ఏమైంది? కానీ కానీ ఆ చీపురు కట్టేది తీసుకొస్తాను తీసుకొస్తాను. అయ్యో ఇన్ని పెట్టినా అదే తొందర పట్టుకరా వెయ్యి బిత్తిరిది ఎందుకు ఇంతసేపు చదువుతుందా? ఆడ టైం అయిపోతాంది అని అంటే వాడ చేగిర పెడతాడు మళ్ళా. కానీ చీపురు కట్టేందుకు అత్తమ్మా? బిత్తిరి దాని ఉన్నావానే ఆ విమానంలో కింద షాపేసుకునేటప్పుడు కింద దుమ్ము ధూళి ఉంటే అట్లనే వంటవా? షాపేసుకొని కింద ఊడ్చుకోవా? రీతి లేదా? సరైతే అత్తమ్మ తిట్టకు ఏదో ఒకటి నువ్వు చెప్పింది పెడతా గానీ ఇంకేమున్నాయి చెప్పు. యాప పుల్లలు పెట్టానా? పన్నెట్లు తోముకుంటావా? పోయి అవునుగా, అదే నేను మరిసైపోయినా. తేపో తేపో యాప పుల్లలు పట్టకరాపో. సరే రెండు మూడే తెచ్చావు, ఓ 10 గల పట్టకరా, ఎందుకైనా మంచిది. పక్క వాళ్ళు అడుగుతారు. సరే సరే పైసలు 200 రూపాయలు జేబులా. వాళ్ళు ఫ్రీగా టికెట్లు వేసిన గానీ అక్కడ పోతే పులగాల్లోకి తిండేమని అంటారు, అటు అదొకటి తోటి చూపెడతా అంటారు. టిఫిన్ మనకు టిఫిన్ లెక్క అయితే అడిట్ అయితే మనం వండుకో మారాగా టిఫిన్ లో పైసలు పెట్టుడు ఎందుకు కొడతా? ఇంటి పువ్వో మంచిగా ఒంటికి పడుతుంది, ఎందుకు టిఫిన్ లో పైసలు వారేస్తావారా? అక్కడ వండుకుంటామా? వండుకోవడానికి రాగో గంజు పెట్టినా కట్టెలు పెట్టినా మనం విమానంలో పోతామే? విమానంలో విమానంలో పోతే మాత్రం మన సవాళ్ళు మనం పట్టకపోవద్దా? ఏమనుకుంటారా చూసినోళ్ళు? పక్కకు కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళే వీళ్ళు తెచ్చుకోలేదు అని అనుకోరా? వీళ్ళే వీళ్ళంటే అయ్యో ఇప్పుడు ఇవి బయట తీసుకోవడానికి ఈ ముళ్ళేందావా? ఈ ముళ్ళే గుట్టి పిచ్చోని ఉన్నావేమరా? ఆ పోరాళ్ళకు బట్టల దమనకు బట్టలు బాతలు అద్దా, వట్టినే తిరుగుదాం. అయ్యింది ముళ్ళే గిట్టే అనకు, బట్టల సంచానాలే. ఆగో బువ్వ తినడానికి కావద్దారా? అక్కడ కూర వేసుకొని ఎట్లా చేతిలో పెట్టుకుని తింటావా? ఏంది ఈ చెంబేంది కతేంది అసలు ఏంది? ఇవన్నీ పెట్టకపోతే ఏడ మోసుకపోతావే? ఏడ మోసుకపోతావు అంటే ఎట్లనో మోసుకపోదాం మరి. ఊరికన్నా తర్వాత ఇట్లా సామాన్లు ఉంటాయని తెలియదా నీకు? ముందుగాల ఊరికి మన ఊరికి పోతాను. విమానంలో పోయేది విమానంలో. విమానం అయితే ఏందా ఊరు కాదా? అక్కడ మనుషులు ఉండరా? అనుకొని తినారా? ఏం బిత్తిరోను ఉన్నావురా? ఆ సంచిలో వారే అవన్నీ ఇంకో సంచి పడుతుంది కావచ్చు ఇవన్నిటికి. ఇదేందుకవ్వ ఇది? స్టూల్ స్టూల్ అద్దు స్టూల్ ఇంత పెడదాం పాటు.
పోసిని ఆ స్టూల్ లేకపోతే ఎట్లారా? ఆయన తక్కడి పోయిన తర్వాత సీట్ లేవు నీకు అని అంటే నేను నిలబడతానారా? నేను ముసలి దాన్నా? మీరు వయసులు ఉన్నోళ్ళా? మీరు అంటే ఎంతసేపు అయినా నిలబడతారు? నేను నిలబడగలుగుతాను అంతసేపు? అందుకనే ఎక్కడ పడితే అక్కడ వేసుకొని కూసవచ్చానా? అది కూడా పట్టుకెత్తాను అట్లా. ఏం తెలివి లేదనుకున్నావా? అవ్వకు నీకే తెలివి ఉన్నది అనుకున్నావా? కానీ పెట్టు సదురు కానీ చెప్ప చెప్ప. ఏంది అన్ని అడుగుతావా యువరంగా? లేరా బుజ్జి, బుజ్జిని తీసుకోదామా? అన్ని చెద్దలు కూడా అన్ని చదివింది పట్టు. సాపట, ఈ సాప ఎందుకో తెలియదు, సాప సాప చదివింది. అయ్యో సాప అక్కడ విమానంలా అక్కడ కిందేసుకొని నడుమో తాసుకొని పండడానికి రా. ఎందుకంటావు ఈ బిత్రునికి ఏం తెలియదా? ఏంది చూడడు చెయ్యడు విమానంలో ఇది వరకు పోతే కదా కొంత పట్టుకొని విమానంలో ఎట్లెక్కడు ఏమప్ప? ఏం కా తీగ నడవరాదరాని ఫోన్ చేయలే అబ్బా, పని ఫోన్ చేయలే. అక్కడికి పోయిన తర్వాత ఫోన్ చేద్దు కానీ చెప్పరా? ఆయన తెలిపోతుంది. హైదరాబాద్ ఎక్కడ అక్కడ ఎక్కడ తెలియదు మనకి. అడగలే మరి, అడుగుతా ఫోన్ చేస్తా. వాడు ఇంతవరకు ఫోన్ చేయలే వాడు చూసినా గానీ. అక్కడికి బస్ స్టాండ్ కాడికి పోయిన తర్వాత వేయచ్చు కదరా, ఇక్కడ ఎందుకు చేసిపోదాం? కట్టెలు కూడా మోపిస్తారు అక్కడ దొరికాయా? దొరికితే తింటలేదు మళ్ళీ తిడుతుంది ఆగే. హలో, అరే నువ్వు టికెట్ పంపించినావు కదా, ఇక పోతాను. గదే నీకు ఫోన్ చేద్దామని చేసిన. ఏంటిది ఏ వింది ఇప్పుడు కాదు, ఇక మాట్లాడుకోవద్దు కానీ నేను పోతాను. ఇక ముందుగా పోయి అక్కడ ఉంటా. అయ్యో అక్కడ వస్తామా అందరం కలిసి పోదాం. ఏ నేను పోతాను. అయ్యో పోయా చెల్ల. అయ్యో అరే మేము తయారైనాం రా మేము. అయ్యో ఏమైందట? చెప్తా ఉంటానా. విమానం వెళ్ళిపోయిందా? ఏంది ఇంకో విమానం ఉండదా? ఎందుకు బాధపడతానవయ్యా? ఇది బస్సా అనే. ఏమైంది ఏమైందయ్యా? గట్ల ముక్కిరుతావు పోదాము. అందరికి చెప్పచ్చు నేను అసలే అన్ని సాదురుకున్నాక గిట్ల చేస్తాము. సరే కట్టెలి కట్టెలి. అదే కట్టెలి అదే వాడు వంట చేసుకోవడానికి అంటే కట్టెలు వాడే ఎట్లా? అది అన్ని ఇంట్లో చదువు. అన్ని ఇంట్లో చదువు. ఇదిగో వాడు అంటాడు ఈ టికెట్లు అట పోయిన నెల అట, ఈ నెల కాదట. అయ్యో పోయిన నెల వాడు ఓలేకుంటే నన్ను మమ్మన్నాడట. అప్పుడు మస్తాలు ఫోన్ చేసినట చిచ్చాప వచ్చిందట మనకి. మన ఫోన్ అప్పుడు మంచిగా లేదు కదా ఆరు నెల రోజులు. అది అప్పుడు మెసేజ్ అయినట్టు. ఇప్పుడు మనం చేపించుంటేనే మెసేజ్ వచ్చింది. మనం ఎప్పుడు వచ్చింది, ఏ టైంకి వచ్చింది అని చూసుకోవా? విమానం ఎక్కడ అన్న కూడా నేను గల్లీలు అందరికి చెప్పొచ్చిన విమానం ఎక్కడ అక్కడికి చెయ్యుప్తా అని. లాస్ట్ గా అయితే ఫోన్ లే అంటాను. చెయ్యుదు కాళ్ళు ఇవ్వదు గానీ పోయి అవన్నీ తీసుకురాపో. అబ్బాయి విమానం ఎక్కచ్చు, పట్టుకొని రాపో. అబ్బానా ఓ అప్పటి నుంచి విమానం ఎక్కడే విమానం ఎక్కడే అని ఉన్న ముసలి వాళ్ళందరికి చెప్పొచ్చింది. ఎన్ని తిడతావో ఏమో. ఇక నువ్వైతే తీసుకురాపో. గిట్ల తర్వాత చేస్తావా నువ్వు? చూసుకోవా నువ్వు. నేను అవన్నీ లోపల పెడతా కదా, నువ్వు తీసుకురాపో. మళ్ళీ భద్రాద్రి తీసుకురాపో. విమానం ఎక్కుతారని ఇప్పుడు ఒకటే ఉరుకుతుంది. ఎక్కిందో మన విమానం పో. చెప్పిన ఎప్పటికో ఇప్పటికల్లా విమానంలోనే ఉంటాం అనుకుంటారు అందరు. ఊళ్ళో ఎట్లా తిరిగినా ఏమో ఇజ్జత్ పోయింది అంతా. వాడికి ఆ మెసేజ్ పంపుతారా? నీకు ఆ మెసేజ్ ఎప్పుడుదా నేను అనుకున్నానా? డేట్ ఫాడ డేట్ కింద డేట్ చూస్తే అయిపోతుండే. అంత మంచిగానే చూసినా డేట్ కన్నా కూడా వచ్చా. టిక్కెట్లు బరబరేనా అన్ని బరబరేనా? రారా బుజ్జి ఇంట్లోకి రా. అయ్యో పోలేరా డాడీ, నా దోస్తు అందరికి చెప్పిన విమానం ఎక్కుతాను అనుకోని. నేనేం చేయాలరా బుజ్జి? నేను కూడా అందరికి చెప్పుకున్నా విమానం ఎక్కుతానని. మరి నేనే దిగుతానని విమానం దిగుతాను అనుకున్నానా? పాడుబడి ఏం రామరామో ఏమో చెప్పిన ఆమె అవత్తాందా? చెప్పుడు ఎక్కడి మీ అవ ఎక్కడ దొరికింది? అక్కడ ఎక్కడ లేదు, చూస్తే బస్ స్టాండ్ లేదు, ఎక్కడ లేవు, ఎక్కడ చూసినా లేవు. ఎటు పోయిందో ఏమో సప్పుడుదాకా వచ్చినాయి నేను చూసి చూసి. ఏంద్ర కొడక ఏ కాలం అయ్యరా చూడబట్టి గత్తలేరు అగత్తలేరు. ఏం చెప్తారా ఏ కాలం అయిందండి? ఆగో రెండు మూడు విమానాలు పోతానే. అయ్యో అత్తాన మేము కూడా ఆగు, మళ్ళా విమానాలు మేము కూడా వచ్చినే. ఏ కాలం అయ్యరా నడు కానీ తొందర పోదాము.
అయ్యో అత్తమ్మ, ఇక బోవుడు ఎక్కడిది? ఇక ఊరు ఎక్కడిది అంటానమేమే, రాత్రి విమానానికన్నా అందద్దా, తొందర నడువుల్లి. అయ్యో అత్తమ్మ, ఆ టికెట్ల ఇప్పటికి కావట, ఏ నెల కింది కావట. నేను బయటికి పోతానా, పనున్నది. అయ్యో ఆగురా ఆగు, అవి ఇప్పటి కాదా టికెట్లు. అందరు ఇజ్జీసి గజ్జ కడతారు కదా మరి. అమ్మలక్కలకు అంతా ఎప్పు కత్తి, ఊరంతా తిరిగి ఉన్న ముఖం ఎట్లా చూపించుకోవాలి వాళ్లకు. ఆయన తిమానం లెక్కి కిందికి చెయ్యి ఊపుతా అని కూడా చెప్తి.